हेलो एवरीवन मन हेयर स्पा की संबंधी ऐटम्स तेजकंदा हेयर स्पा चेयर तरवा चाहूँ एंकं लेंथी पीरियड उबी नेयर स्पा की कावास ईटम्स चुपता हेयर स्पा चेयड़न चुनर का पेल का मुरी स्प्लिटर्स इलांट हेयर प्रॉब्लम्स ये उन्ना हेयर स्पा चुस्कने चाला इंपारटेंटी क्लाइंट की अंड इन वाट की ईटम्स कोम्स इन कोम्स अंडी कोम्स यूजा अभी टेल कोम्स टेल कोम्स अंटे इला उ अंटी टेल वो इला पार्टिशन्स तीय यूजाई कोम्स ओके इलांट वाट चुनर तीय का पार्टिशन्स तीय का क्रीम अप्लाई नेक्स्ट वो स्पा की कावास ईटम्स फस्ट वन वो मंची ब्रांड नीचे स्पा मेंशन उ దాని కోసమని స్పా క్రీమ్స్ స్పా కండిషన్స్ క్రీమ్స్ షాంపూస్ దొరుకుతాయి ఇది షాంపూ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్పాకి యూస్ చేయడానికి షాంపూ తీసుకోవాలి ఇలా బాటిల్స్ లోనే దొరుకుతుంది స్పా క్రీమ్ అని మెన్షన్ చేసి ఉంటుంది బ్రాండ్ ని బట్టి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి కండిషనర్ కావాలి ఓకే ఈ 3 ఐటమ్స్ కావాలి నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమింగ్ ఇవ్వాలి కంపల్సరీ హెయిర్ కి స్టీమర్ మీకు ఇంట్లో ఇది అవైలబుల్ గా ఉంటే దీంతోనే చేసుకోండి నేను పార్లర్ లెవెల్ లో అయితే మాత్రం అక్కడ ఉంది చూడండి వెనకాల నా వెనకాల ఉంది చూడండి అది యూస్ చేయాలి ఓకే స్ట్రీమింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రెండు కూడా మనకు అవైలబుల్ లేవు అంటే మార్కెట్ లో చాలా స్టీమింగ్ క్యాప్స్ దొరుకుతాయి చూడండి ఇది స్టీమింగ్ క్యాప్ ఇలా చేసి దాని తర్వాత बटन पेटेको उवाली स्टीमिंग अने मन हेडी फोर्स अभी ओपन आई मन तल्लो उ प्रॉब्लम अंत क्लियर आई स्टीमिंग वाल नेक्स्ट वो हेर हेर अंत कड़गन तरह ब्लो ड्राई अने कंपलसरी 3 टाइम्स चाहिए शांपू तरह अंड क्रीम तरह अंड कंडीशनर तरह 3 सार्लु ड्राई चाहिए इंदो तक प्रेजेस दी 250 नीचे स्टार्टाई నేను కొంచెం పార్లర్ కి సంబంధించి కాబట్టి ఎక్కువ ప్రైస్ లో మంచి బ్రాండ్ లో తీసుకున్నాను నార్మల్ ఇంట్లో యూస్ చేసే వాళ్ళు 300 నుంచి స్టార్ట్ అవుతాయి అలా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఐరనింగ్ కోసం అనేసి స్ట్రైటనర్ యూస్ చేయండి ప్రతిసారి స్ట్రైటనర్ యూస్ చేయకూడదు ఎక్కువ హీట్ వల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్పాలు గాని కెరటిన్స్ గాని చేసినప్పుడు మాత్రమే ఇవి యూస్ చేయండి హెయిర్ స్ట్రైటనింగ్ లో కూడా తక్కువ ప్రైసెస్ దొరుకుతాయి పార్లర్ కి సంబంధించి బ్రాండ్స్ ఎక్కువ సంవత్సరాలు మనం కాగడం కోసం మేము ఇలా తీసుకుంటాము ఓకే నెక్స్ట్ మీరు మాత్రం తక్కువ ప్రైసెస్ లో కూడా తీసుకోవచ్చు 5 టు 600 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఓకే ఇవి తర్వాత ఏంటంటే మనం అసలు స్పా క్రీమ్స్ స్పా అసలు స్పా ఎందుకు చేసుకుంటాము అంటే డాండ్రఫ్ ఉంటుంది డాండ్రఫ్ అంతా పైన పడిపోయి మన ఫేస్ కి పింపుల్స్ స్టార్ట్ అయిపోతది అది మెయిన్ రీజన్ చాలా మందికి డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తల్లో ఉన్న డాండ్రఫ్ మొత్తం వాళ్ళ ఫేస్ పైన లేదా బాడీ పైన దులుపుకున్నప్పుడు బాడీ పైన పడుతుంది హెయిర్ కాంబింగ్ చేసినప్పుడు దూకున్నప్పుడు కూడా బాడీ పైన పడుతుంది అలాంటి టైం లో ఏంటంటే ఈ షోల్డర్ ప్లేసెస్ లలో ఇక్కడ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న వేడి కురుపులు స్టార్ట్ అయిపోతాయి దాంట్లో నుంచి ఆ బ్లడ్ కాని పసు కాని బయటికి వచ్చేసి స్ప్రెడ్ అయిపోయి కూడా ఎక్కువ వేడి కురుపులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డాండ్రఫ్ కాని పేలు కాని రెండు సేమ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి మనకి ఇంకొకటి స్పా ఎందుకు చేస్తారు అనంటే ఆయిలీ ఆయిలీ స్కాల్ఫ్ ఉంటుంది చాలా మందికి ఆయిలీ ఉన్న వాళ్ళకి ఏంటంటే లోపల ఎప్పుడు పచ్చి పుల్లలాగా కనిపిస్తూ ఉంటుంది హ్యాండ్ పెట్టగానే చిరాగ్గా ప్రతిసారి మురికి ఎక్కువగా ఎంత హెడ్ వాష్ చేసినా కూడా మురికి పోవడం పోకుండా ఉండడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ డ్రై స్కాల్ప్ కూడా ఉంటుంది డ్రై స్కాల్ప్ పైన ఎక్కువ పొడి తెల్ల తెల్లగా కనిపించే డాండ్రఫ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోవడానికి యూస్ చేసేదే స్పా ట్రీట్మెంట్ అన్నమాట ఇంకా హెర్బల్లో కూడా మనం ఇదే ఈ షాంపూస్ ఇవే ఎందుకు యూస్ చేయాలి హెర్బల్కి కూడా ఉంటాయి కదా ట్రీట్మెంట్స్ అంటే హెర్బల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి మంత్లీ ట్వైస్ హెయిర్ ప్యాక్స్ లాగా సిట్టింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది మనకి ఓకే అండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు హెయిర్లో ఉన్నటువంటి 5-6 ప్రాబ్లమ్స్ కంపల్సరీ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అవి రిమూవ్ అయిన తర్వాతనే మనకి హెయిర్ గ్రోతింగ్ అనేది ఉంటుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా మురికి లేకుండా డాండ్రఫ్ లేకుండా ఒక మంచి నీట్గా ఉండే స్కాల్ఫ్ని మనం రెడీ చేసుకోవచ్చు మనం ఒకవేళ నెగ్లెక్ట్ చేసాము అనంటే కంపల్సరీ మనకి ఎక్కువగా గ్రోతింగ్ ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హెడేక్ ప్రాబ్లమ్ వస్తుంది నెక్స్ట్ ఈ హెయిర్ స్పాలోనే మంచి మసాజ్ కూడా ఉంటుంది క్రీమ్ ఇచ్చే ప్రతిసారి మనం ఫింగర్ టిప్స్ తోని ప్రతిసారి షోల్డర్ వరకు మసాజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ క్లయింట్ ఈ పోజ్ తల్లో ఉన్న పోజ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం మసాజ్ చేస్తుంటే స్ట్రీమింగ్ ఇస్తుంటే
పోర్స్ అన్ని ఓపెన్ అయిపోయి కావాల్సిన కెరటిన్ మొత్తం కూడా అబ్జర్బ్ చేసుకొని మనకి గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసమని మీరు స్కాల్ప్ ట్రీట్మెంట్ అంటే స్పా చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి చేసుకోండి. ఒకవేళ హెయిర్ ప్రాబ్లం లేని వాళ్ళు, హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ మంత్లీ వన్స్ అలా 1.5 మంత్ ఇలా ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా మనం ఒక బెటర్ షాంపూ బెటర్ కండిషనర్ యూస్ చేసుకోవచ్చు. అందులో కూడా హెర్బల్వి దొరుకుతాయి, కెమికలైజ్డ్ లేకుండా అవి మనం బయట ట్రై చేసుకోవచ్చు. ఇలా ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా సొల్యూషన్ ఇచ్చేది స్పా ట్రీట్మెంట్ మాత్రమే. ఎక్కువ ప్రైజ్ అవుతుంది మాకు సెలూన్లో చేసుకోవడం. అక్కడికి వెళ్తే 2-3 థౌజండ్ అలా ఛార్జ్ చేస్తున్నారు, 1500 నుంచి స్టార్ట్ అవుతుందండి, 2-3 థౌజండ్ అలా ఛార్జ్ చేస్తున్నారు అని మీకు ఇంత ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం కంపల్సరీ మీరు ఇంట్లో చేసుకుని ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించాను కదా కోమ్స్, ఈ కోమ్స్ టెయిల్ కోమ్స్ ఇవన్నింటితో ఒక పర్సన్ మనకు ఉండాలి పక్కన. పాపడ్ తీసుకుంటూ కూడా స్కాల్ఫ్కి షాంపూ అప్లై చేసి చేసి మర్దన చేసి వాష్ చేసి దాని తర్వాత డ్రై చేసి దాని తర్వాత క్రీమ్ పెట్టాలి. క్రీమ్ పెట్టిన తర్వాత ఆ క్రీమ్ కూడా ప్రతి పార్టీషన్కి పెట్టుకోవాలి. అప్లై చేసిన తర్వాత 40 మినిట్స్ ఉంచిన తర్వాతే వాష్ చేయాలి. దాని తర్వాత 10 మినిట్స్కి కండిషనర్ పెట్టాలి, అది కూడా 10 మినిట్స్ ఉంచిన తర్వాత వాష్ చేయాలి. ఫుల్ బ్లో డ్రై చేయాలి. చేసిన తర్వాతే మనము హెయిర్ డ్రై చేయడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ప్రాబ్లము డాండ్రఫ్ హెయిర్ ఫాల్ వచ్చేదంటే ఎక్కడ అంటే, ఎక్కువ శాతము వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్క్ ఉన్నా లేకపోయినా చాలామంది ఏం చేస్తారంటే హెడ్ బాత్ అయిన తర్వాత హెయిర్ని అలాగే డ్రై అవ్వకుండానే టై చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆఫీస్కి కానివ్వండి, బయట వర్క్స్కి కానివ్వండి, ఎనీ వర్క్ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు బయటకు అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ హెయిర్ అంతా కూడా పచ్చిగా అయిపోయి దాంట్లోనే ఫంగస్ లాగా స్టార్ట్ అయిపోయి అది డాండ్రఫ్ కిందకు వస్తుంది. సో అలాంటి ప్రాబ్లం కాకుండా ఉండాలంటే మనం ఇంట్లోనే బ్లో డ్రై యూజ్ చేయొచ్చు. అంటే ఇది యూజ్ చేయొచ్చు. యూజ్ చేస్తే ఏంటంటే కొంచెం డ్రై అయిన తర్వాత టక్మని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వర్క్ లేని వాళ్ళైతే టవల్తో టై చేసేసుకుని మొత్తం ఆరిన తర్వాత చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి, మనం టవల్తోనే కట్టుకున్న తర్వాత కూడా తీసిన తర్వాత ఎప్పుడు కానీ జుట్టుని టవల్తో ఇలా ట్యాప్ చేయాలి అంతే. అంతే తప్ప ఇలా ఇలా దులపడం వల్ల ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పగులుళ్ళు స్టార్ట్ అయిపోతాయి. ఎక్కువ హెయిర్ ప్రాబ్లం వచ్చేసి డ్రై హెయిర్, రఫ్ హెయిర్, వైట్ హెయిర్, డాండ్రఫ్, పేళ్ళు ఇవన్నీ మన రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇది ఉమెన్స్లోనైతే ఆఫ్టర్ డెలివరీ లేదా ప్రెగ్నెన్సీ టైంలో వస్తాయి. ఇంకా వర్కింగ్ ఉమెన్స్ బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే బయటికి వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కాలేజ్ గర్ల్స్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్, ఈవెన్ ఇప్పుడైతే కిడ్స్కి కూడా వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే పొల్యూషన్ అనేది బయట ఎక్కువగా ఉంది కాబట్టి. పొల్యూషన్ నుండి మనం తట్టుకోవడానికి ఏంటంటే కిడ్స్కి సంబంధించిన షాంపూస్ కిడ్స్కి, పెద్దవాళ్ళకి సంబంధించిన షాంపూస్ పెద్దవాళ్ళకి ఇలా యూజ్ చేయాలి తప్ప అందరూ ఒకే బ్రాండ్ ఒక బ్రాండెడ్ ఐటెం తీసుకోవాలి అందరం వాడాలి అని కాదు. ఎవరికి ఏది యూజ్ అవుతుంది, వాళ్ళు ఎంత ఏజ్లో ఏది బేర్ చేయగలుగుతారని చూసి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి మీరు కంపల్సరీ పాటించాల్సిన పద్ధతులు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్కి స్ట్రీమింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. స్ట్రీమింగ్ కనుక మీకు ఇంట్లో ఇది అవైలబుల్, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇది అవైలబుల్ ఉంటుంది. కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు కొనుక్కొని ఉంటారు కదా, సో ఇదైతే ఉంటుంది. జస్ట్ పట్టుకొని మనము చిన్నప్పుడు సాంబ్రాణి వేస్తుండే మమ్మీ వాళ్ళు ఇలా పట్టేసుకున్నారనుకోండి, ఇలా వెనక్కి పోర్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సెలూన్ పద్ధతిలో వాడాలంటే మాత్రం చూడండి, నేను ఇక్కడ పెట్టాను స్టీమర్, అది యూస్ చేయాలి. క్లయింట్కి యూస్ చేయాలి అంటే మాత్రం పడుకోబెట్టి కనీసం 10-20 మినిట్స్ ఇది ఇవ్వాలి. ఇదేమో హెయిర్కి సంబంధించింది, బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంది కదా, అదేమో బాడీ ఆర్ ఫేస్కి సంబంధించింది, పడుకోబెట్టి చేసుకోవాలి. ఇది మన హెయిర్కి సంబంధించిన స్పా ట్రీట్మెంట్ అన్నమాట. ఈ స్పా ట్రీట్మెంట్ హెయిర్ ఫాల్ అండ్ మురికి డాండ్రఫ్ స్టార్ట్ అయ్యే కొత్తలోనే మీరు కొంచెం తొందరపడినట్టయితే దాన్ని మొత్తానికి మన తల్లోకి రాకుండా అరికట్టే ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఎక్కువైపోయిన తర్వాత ఏమవుతుందంటే చుండ్రు కాస్త చిన్న చిన్న కురుపుల్లాగా స్టార్ట్ అయిపోయి అది పుండ్లలాగా స్టార్ట్ అయిపోతుంది. అలాంటి ట్రీట్మెంట్స్కి వచ్చిన క్లయింట్స్ కూడా ఉన్నారు నా దగ్గర. అలాంటివి జరిగినప్పుడు ఏంటంటే తగ్గడానికి చాలా లాంగ్ పీరియడ్ పడుతుంది. సో అలా పుళ్ళు అవ్వక ముందే మనం కనుక తొందరపడి చేయించుకున్నామంటే ట్రీట్మెంట్స్ హాస్పిటల్స్కి వెళ్తే కంపల్సరీ 3 మంత్స్ కోర్స్ అని చెప్పేసి మెడిసిన్ ఇస్తారు. సో దానివల్ల
ఏం ప్రాబ్లం వస్తుంది రాదు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు మన తలలో పెట్టి చేతులు పెట్టి షాంపూస్ కండిషనర్స్ క్రీమ్స్ అన్నీ పెట్టి యూజ్ చేసి చుండ్రునంతా గీకేసి కడిగి చేయరు కదా మన బాడీలోకి. అంటే నోట్లో వేసుకొని మింగడానికి క్యాప్సూల్స్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ స్కిన్ కేర్ హాస్పిటల్స్కి వెళ్తే మేబీ వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ చేస్తారేమో ఐ డోంట్ నో. బట్ నేను చెప్పేది ఏంటంటే తలలో చేతులు పెట్టి మరీ మన ఫింగర్స్ని యూజ్ చేసి ఇలా ఇలా అంటూ చుండ్రు ఉన్నా కూడా వాటిని పట్టుకొని తీసి నేలు ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా కోమ్స్ వాటితో రిమూవ్ చేసి క్లయింట్కి పెయిన్ రాకుండా చూసుకుంటూ అన్నిటితో వాష్ చేస్తూ విసుక్కోకుండా చేసే ట్రీట్మెంట్ అనేది స్మార్ట్ ట్రీట్మెంట్ అన్నమాట. ఓకే అండి, ఇలాంటివన్నీ చేస్తేనే హెయిర్ గ్రోత్ ఉంటుందండి. అమ్మాయిలకి స్పెషల్గా జుట్టు లేకపోతే అస్సలు బాగోరు. సో ట్రీట్మెంట్స్ అయితే చేయించుకోండి. ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే తొందరపడండి. ఏంటంటే ఇప్పుడు షాప్స్లోకి వెళ్ళి సెలూన్స్ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి అంత చేయించుకోలేని సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం నేను చూపించిన ఈ కొద్ది ఐటమ్స్తోని మీరు కంపల్సరీ చేయించుకోండి. ఇంకొక విషయం, మనం ఎవరికన్నా ట్రీట్మెంట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇది యూజ్ చేయాలి, ఆప్రాన్. మనము ఇలా వేసుకొని వెనకాలకి టై చేసేసుకొని చేయాలి. ఎందుకనంటే అవతల వ్యక్తికి డాండ్రఫ్ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది మన పైన చిల్లుతుంటుంది. ఇక్కడ మనం కడిగినప్పుడు లేకపోతే ఏదో ఒకటి చేసినప్పుడు మన ఫేస్ పైనకి లేదా బాడీ పైనకి స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల అది ఒక డిజీజ్ అన్నమాట. ఒక అసలు డాండ్రఫ్ అనేది ఒక డిజీజ్. అది కనుక మన ఫేస్ పైనకి బాడీ పైనకి స్ప్రెడ్ అయిందంటే కంపల్సరీ కురుపులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాకే నేను చెప్పాను కదా వేడి పొక్కులు కురుపులు చాలా ఎక్కువ అవుతాయి, చాలా జాగ్రత్త పడాలి అని చెప్పేసి. ఓకే అండి, ఇంకా ఇదైతే నేను ఇవాళ కావాల్సిన ఐటమ్స్. ఎందుకంటే నేను కావాల్సిన ఐటమ్స్ కోసం ఎందుకు స్పెషల్గా వీడియో చెప్పాను అంటే నెక్స్ట్ స్పా ట్రీట్మెంట్ డైరెక్ట్ చేసి చూపించవచ్చు. దానికి ఇప్పుడు మీకు ఏ ఐటమ్స్ ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది కదా. ఈ ఐటమ్స్ మన దగ్గర ఉంటే సరిపోతుందని మీకు తెలిసింది కాబట్టి నేను ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ స్పా ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాం ఏంటి అనేది ఒక క్లయింట్ పైన నేను చేసి చూపిస్తాను, లేదా నా పైన నా స్టూడెంట్స్తో చేయించుకుంటూ నేను మీకు వీడియో తీసి పెడతానండి. నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్డ్గా ఉండండి. ఇవైతే మనకు కావాల్సిన ఐటమ్స్. ఏది బ్రాండ్ అని చూడకండి, బ్రాండ్ ఏది బెటర్గా ఉంటుందని చూడాలి అంతే. బ్రాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోరియల్ ప్యారిస్ చాలా హెవీ బ్రాండ్ కదా అదే తీసుకుందామా అని కాదు, దాంట్లో ఉన్న మంచి గుణాలు ఏంటి అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి దగ్గర ఇప్పుడు నాది లోరియల్ ప్యారిస్ షాంపూ అండి. ఇది ప్యూరిఫైయింగ్ హైడ్రేటింగ్ షాంపూ అని ఇచ్చారు. సో దీనిపైన మనం ఏది మెన్షన్ చేస్తున్నారు, డాండ్రఫ్ కాస్ లేకపోతే ఇది చూడండి ఆయిలీ స్కాల్ఫ్కి హెయిర్ కని ఇచ్చారు కింద. మీరు కూడా అది చూసుకోండి, డాండ్రఫ్ రిపేర్ 5 రిపేర్ షాంపూ లోరియల్ ప్యారిస్లో వస్తుంది, అలా కూడా తీసుకోవచ్చు. ట్రస్మీలో వస్తున్నాయి, సన్సిల్క్లో వస్తున్నాయి. స్పాకి ఏది ఎవరి స్కాల్ఫ్కి తగ్గట్టు ఉంటుంది, వాళ్ళది ఆయిలీ ఉందా స్కాల్ఫ్ లేకపోతే డ్రైగా ఉందా, పేళ్ళు ఎక్కువగా ఉన్నాయా, చుండ్రు ఎక్కువగా ఉందా, లేకపోతే కడిగిన వెంటనే గడ్డిలాగా అయిపోతుందా హెయిర్, రాగి రాగి అయిపోయి ఉంటుంది. కొంతమంది గోల్డెన్ హెయిర్ బ్లాక్, అసలు కెరటిన్ అనేది రిలీజ్ కాకుండా బ్లాక్నెస్సే లేకుండా చాలామందికి ఉంటుంది జుట్టు. కొంతమంది ఏమో స్టిఫ్గా నిలబడిపోతుంది, ఎంత లాగి పట్టి దువ్వి కింద క్లిప్పు పెట్టుకున్నా కూడా కాసేపటి తర్వాత నిలబడిపోతుంది హెయిర్ స్టిఫ్గా. అలా ఉండే వాళ్ళకి స్టాండర్డ్గా సిల్కీగా ఉండడం కోసం ఇలాంటివన్నీ కూడా స్పా ట్రీట్మెంట్లో ఒక భాగమే. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి నేను కెరటిన్ ట్రీట్మెంట్కి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. కెరటిన్ ట్రీట్మెంట్లో జస్ట్ ఐటమ్స్ ఏం చేంజ్ ఉండవు, జస్ట్ షాంపూస్ క్రీమ్స్ చేంజ్ ఉంటాయి. అది కూడా నేను వేరే వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఈ అంటే స్పాకి కావాల్సిన ఐటమ్స్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ టైం ఏంటంటే క్లయింట్ మీద చేసి చూపిస్తాను. దాని తర్వాత కొంచెం బేబీ కట్స్ ఉన్నాయి, ఇంకా మన ఉమెన్స్కి కావాల్సిన స్మాల్ స్మాల్ డెకరేట్ కట్స్ అంటే ఫ్రంట్ డెకరేట్ కట్స్, బ్యాక్ సైడ్ ఎలా లేయర్ చేయడం ఏంటి అనేది కొన్ని కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. అండ్ ఫేషియల్ కూడా క్లీనప్లోనే స్టెప్ బై స్టెప్ ఆల్మోస్ట్ చెప్పాను, జస్ట్ మసాజెస్ చెప్పేది ఉంది ఇంకా ఫేషియల్లో, అది కూడా సెపరేట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే స్పానే ఎందుకు ముందుగా చెప్పాల్సి వచ్చింది అని అంటే చాలామందికి చలికాలంలో స్కాల్ఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఈ వింటర్ సీజన్ మొత్తం కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేది సమ్మర్. సమ్మర్ టైంలో మొత్తం తలలో నుంచి చెమటలు కారిపోయి కూడా చాలా డ్రై అండ్ చెమటలు ఉన్నంతసేపు ఆయిలీ ఆయిలీగా చెమటలు తగ్గిపోయిన తర్వాత ఫ్యాన్ కింద కూర్చోవని డ్రై అయిపోయి మొత్తం గడ్డిలాగా అయిపోతుంది హెయిర్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు రాబోయే సీజన్ ప్లస్ మనం భరిస్తున్న సీజన్ కూడా అదే కాబట్టి నేను ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. సో ఇలాంటి ఐటమ్స్ని అయితే యూస్ చేసి మీరు స్కాల్ప్ ప్రాబ్లం అనేది కూడా
ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంత తక్కువ ఐటమ్స్తో తక్కువ టైంలోనే మనం ఇంట్లోనే చేసుకునే పద్ధతిలో చెప్పాను నేను. స్ట్రీమింగ్కి బదులు కూడా స్ట్రీమింగ్ ఏది వాడాలో చెప్పాను. ఇది వాడితే సరిపోతుంది, 200-300 దొరికిపోతుంది, మనకు అంత పెద్ద స్ట్రీమర్ కూడా అవసరం లేదు. షాంపూస్ అయితే కూడా ఇంత పెద్ద పార్లర్లో వాడే ఇంత పెద్దగా అవసరం లేదు. చిన్న సైజెస్వి కూడా దొరుకుతాయి, ప్రతి క్రీమ్ దొరుకుతుంది. ఇంకా కోమ్స్ అయితే మాత్రం ఇది సెట్కి సెట్ ఒక ప్యాక్లో దొరుకుతుంది. లేదు అని అనుకుంటే కనుక మనకు హెల్ప్ చేసే వాళ్ళు పక్కన ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు హ్యాండ్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే అండి, ఇవి ఈరోజు మనకు స్పాకి కావాల్సిన ఐటమ్స్. నెక్స్ట్ నేను స్పా ఎలా చేయడం ఏంటి అనేది చూపిస్తాను. అంతవరకు అయితే కీప్ వాచ్ మై ఛానల్. నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోండి, నేర్చుకున్న వాళ్ళు ఇది ఒక పేపర్లో కానీ బుక్లో కానీ పెట్టి మెన్షన్ చేసి రాసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే ఒకేసారి గుర్తుండడం, ప్రతిసారి వీడియో ఓపెన్ చేసి చూసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక నోట్స్ మెన్షన్ చేసుకోండి, నోట్స్లో మెన్షన్ చేసుకుంటేనే మీకు ప్రతిసారి గుర్తొస్తుంది. 9 ఇయర్స్ అయింది నేను నేర్చుకొని, ఇప్పటికీ కూడా నేను నోట్స్ మెయింటైన్ చేస్తాను కంపల్సరీ. ఎందుకంటే ప్రతి ఐటెం గుర్తుండాలని లేదు కదా అండి అందరికీ. సో అందుకోసమని నోట్స్ అనేది మీరు కూడా మెయింటైన్ చేయండి. అంతవరకు కీప్ వాచ్, నెక్స్ట్ స్పా ట్రీట్మెంట్ కోసం రెడీగా ఉండండి. బై బై ఎవ్రీవన్.